నా పేరు ఉద్విత అండ్ ఈ వీక్ మొత్తం మనం ఒక బ్యూటిఫుల్ ఇంగ్లీష్ క్యూజిన్ ని ఎక్స్ప్లోర్ చేశాం కదా. ఇప్పటివరకు మనం స్ట్యూస్ నేర్చుకున్నాం, పుడ్డింగ్స్ నేర్చుకున్నాం, స్పైస్ నేర్చుకున్నాం, రోస్ట్ నేర్చుకున్నాం. ఇంగ్లీష్ క్యూజిన్ ఇస్ ఆల్ అబౌట్ ఎలిగెన్స్, రిచ్నెస్ అండ్ క్వాలిటీ. వాళ్ళు మామూలు టీతో పాటు రకరకాల బేక్ ఐటమ్స్ పెట్టుకుని ఫుల్ గ్రాండ్ మీల్ లా తయారు చేసుకుంటారు. వాళ్ళు టీని బ్రేక్ఫాస్ట్ని ఇంత గ్రాండ్గా చేసుకున్నారంటే మీల్ ఇంకెంత గ్రాండ్గా ఉంటుంది. అందుకే ఈరోజు మీకు చూపిస్తున్నాను ఒక గ్రాండ్ ఇంగ్లీష్ మీల్ సండే కోసం. నెక్స్ట్ వచ్చే సండేకి మీరు రెడీగా ఉంటారని ఒక బ్యూటిఫుల్ ఇంగ్లీష్ మీల్ ఇంగ్లీష్ స్టైల్లో సండే రోస్ట్తో పాటు దానికి పర్ఫెక్ట్ కాంబినేషన్ యార్క్షైర్ పుడింగ్, హర్బ్ పొటాటోస్, వెజిటేబుల్స్. చాలా ఇంట్రెస్టింగ్ గాను కదా. లెట్స్ క్విక్లీ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ మనం సండే రోస్ట్ స్టార్ట్ చేసుకుందాం. జనరల్గా సండేస్ అంటే మనం ఏం చేసుకుంటాం, చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, చికెన్ని ఇక్కడ అక్కడ యూస్ చేసుకుంటూ ఉంటాం కదా. ఇక్కడ చికెనే మెయిన్ హీరో అనమాట. చికెన్తో పాటు మిగతా కావాల్సిన అన్ని ఫ్లేవర్స్ కానీ అని ఒక కంప్లీట్ మీల్ని అలా తయారు చేసుకుంటారు. సో ఆ చికెన్కి నేను డైరెక్ట్ ఫుల్ చికెన్ యూస్ చేస్తున్నాను. దాన్ని బోడంత వెజిటేబుల్స్తో బోడంత ఫ్లేవర్స్తో నింపి రోస్ట్ చేసుకుంటాను. కావాల్సిన వెజిటేబుల్స్ అని ముందే కట్ చేసి పెట్టుకుందాం, తర్వాత వెంట వెంటనే దాన్ని రోస్ట్ చేసుకోవచ్చు. మీరు ఇది కాకుండా ఎటువంటి వెజిటేబుల్స్ అనేది యూస్ చేసుకోవచ్చు, కానీ కొంచెం హార్డ్గా ఉన్న వెజిటేబుల్స్ అయితే రోస్టింగ్లో పెట్టుకుంటాం కదా. సో ఎక్కువ టైం అది కుక్ అయినప్పుడు సాఫ్ట్ అండ్ సాగి కాదు, ఇలా ఉంటుంది. దాని షేప్ ఉంటుంది, దాని ఫ్లేవర్ ఉంటుంది, దాని కలర్ ఉంటుంది, సూపర్గా ఉంటుంది. ఆనియన్స్ని ఇలా చిన్న చిన్న సలాడ్కి కట్ చేసుకుంటాం కదా, ఇలా రౌండ్ షేప్లో కట్ చేసి పెట్టుకుందాం. కొంచెం థిక్నెస్ ఎక్కువ ఉన్నట్టుగా కట్ చేసుకుందాం. నేను ఇక్కడ బేస్కి కావాల్సిన ఆనియన్స్ని ఇలా రౌండ్ షేప్లో కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇలా వెజిటేబుల్స్ అని ఒక్కొక్కటి రఫ్గా కట్ చేసుకుని పక్కన పెట్టేసుకోవడం. పొటాటోస్ నేను ఆల్రెడీ వాష్ చేసి పెట్టుకున్నాను, పీల్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది రోస్ట్ అయిన తర్వాత పైన ఉన్న స్కిన్ ఏదవుతుందో అది కూడా క్రిస్పీగా ఉంటుంది అనమాట. అది వద్దు అనుకుంటే మామూలుగా పీల్ చేసి కూడా యాడ్ చేసుకోవచ్చు. దీన్ని కూడా మనం ఇలా రఫ్ కట్ చేసుకుందాం. మీకు తెలుసా ప్రపంచంలో అతి ఎక్కువగా మోస్ట్ ఆఫ్ కుక్ బుక్స్ రిటర్న్ అంటే అన్ని ఇంగ్లీష్ కుజీన్లోనే ఇంగ్లీష్ కుజీన్ రైటర్స్ వాళ్ళే రాశారనమాట. రైటర్స్ అంటే ఫుల్ ఎక్స్పీరియన్స్డ్ రైటర్స్ అందరేం కాదు, ఆడవాళ్లే. ఇంగ్లీష్ కుజీన్లో బ్యూటీ అదే, ఎక్కువ మంది హౌస్ వైఫ్సే, వాళ్లే వండేవాళ్ళు, వాళ్ళే రకరకాల కుక్ బుక్స్ రాసేవాళ్ళు. డిఫరెంట్ సొసైటీస్, డిఫరెంట్ హై క్లాస్ ఉన్న వాళ్ళకి ఒక రకమైన పుస్తకాలు, లో క్లాస్ ఉన్న వాళ్ళకి ఒక రకమైన పుస్తకాలు అంటూ వాళ్లే రాసుకుని వాళ్ళ వాళ్లే చదువుకుని బ్యూటిఫుల్ కుజీన్ తయారు చేసుకున్నారు. తర్వాత ఈ క్యారెట్ ముక్కల్ని కూడా కొంచెం రఫ్గా చాప్ చేసుకోవాలి. ఈ రోజు నేను మీకు చూపించే ఈ సండే రోస్ట్లో ఎక్కడ నేను మీకు ఇక్కడ రైస్ ఐటమ్ చూపించట్లేదు. జనరల్గా మనం ఫుల్ మీల్ అంటే పక్కన కార్బోహైడ్రేట్స్ కూడా ఉండాలి అని అనుకుంటాం కదా, ఆ కార్బ్స్ అనేవి నేను ఇక్కడ పొటాటోస్తో యాడ్ చేసుకుంటున్నాను అనమాట. ఇంకా నేను ప్రోటీన్ అనేది ఫుల్గా ఒక ఫుల్ చికెన్ యూస్ చేస్తున్నాను కదా, దాంట్లో నుంచి కూడా ఆ ప్రోటీన్ కూడా యాడ్ చేసుకుంటున్నా. మీల్ చూస్తే మొత్తం కలర్ఫుల్గా ఉంటుంది. మనం ప్లేట్లో కూర, పప్పు, సాంబార్ అనేది ఎలా సపరేట్ సపరేట్ యాడ్ చేసుకుంటామో అన్నీ ఒకటి దాంట్లో ఉంటుంది, భలేగా ఉంటుంది. సో మనకు కావాల్సిన కలర్ఫుల్ వెజిటేబుల్స్ అండ్ ఆరెంజ్ని అని కట్ చేసి పక్కన పెట్టుకున్నాను కదా, ఇంత ప్రిపరేషన్ ఎందుకు చేస్తుంది అని మీరు అనుకుంటున్నారు కదా. దాన్ని నేను మొత్తంగా ఒక బ్యూటిఫుల్ చికెన్లో ఫిల్ చేస్తున్నాను, ఇన్ఫాక్ట్ పక్కన పెడుతున్నాను, కలర్ఫుల్గా తయారు చేస్తున్నాను. మన హీరోని ఇంట్రడ్యూస్ చేద్దాం, హోల్ చికెన్ని యూస్ చేద్దాము. ఈ హోల్ చికెన్ ఏం చేస్తానంటే ఆల్రెడీ నేను వాష్ చేసి డ్రైన్ చేసి పక్కన పెట్టుకున్నాను. మిక్స్చర్ బటర్ మిక్స్చర్లో ఫుల్ ఆఫ్ ఫ్లేవర్స్ పెట్టుకున్న తర్వాత దీంట్లో ఫుల్గా మనం నింపేసుకుని దీని లోపల ఆరెంజ్ పెట్టి దాన్ని అప్పుడు రోస్ట్ చేస్తానమాట. నెక్స్ట్ బటర్ని రెడీ చేసేసుకుందాం, ఫుల్ ఆఫ్ ఫ్లేవర్ ఉన్న బటర్. సో ఫస్ట్ నేను ఇక్కడ మ్యాష్ చేసి పెట్టేసుకున్నాను ఆల్రెడీ. ఎస్, దీంట్లో నేను ఫస్ట్ యాడ్ చేసుకుంటున్నాను వెల్లుల్లిపాయలు. వెల్లుల్లిపాయలు ఏమవుతుందంటే అది కొంచెం రోస్ట్ అయిన తర్వాత క్రిస్పీగా కొంచెం చిప్స్ లాగా క్రిస్పీనెస్ తగులుతుంది. అట్ ద సేమ్ పాయింట్ ఆఫ్ టైం ఆ వెల్లుల్లిపాయలో ఉన్న ఘాటు, ఆ ఫ్లేవర్ కూడా దీంట్లో యాడ్ అవుతుంది, భలే ఉంటుంది. బ్రిటిష్ కుజీన్లో లోకల్ ఇంగ్రీడియంట్స్కి కానీ లోకల్గా పెరిగే పంటలకి కానీ వెజిటేబుల్స్కి కానీ చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుందన్నమాట. వాళ్ళు ఎక్కడో అక్కడ ఆ ఫ్రెష్నెస్ ఏదైతే ఉందో వాళ్ళ ఫుడ్లో కూడా యాడ్ చేసుకోవాలని అనుకుంటారు. సో ఇక్కడ కూడా అలా ఫ్రెష్ వెజిటేబుల్స్తో యాడ్ చేసుకుని, ప్లస్ మనం అనుకున్నాం కదా ప్రపంచంలోని రకరకాల దేశాల ఇన్ఫ్లుయెన్స్ బ్రిటిష్ కల్చర్ మీద చాలా ఉంది, అక్కడ యూస్ చేసే హర్బ్స్ని కూడా ఇలా యాడ్ చేసుకుని ఒక పర్ఫెక్ట్ ఇంగ్లీష్ ఫుడ్ని తయారు చేసుకుంటారనమాట. సో ఎస్, వెల్లుల్లిపాయలు యాడ్ చేసుకున్నాం. తర్వాత నేను పార్స్లీని యాడ్ చేసుకుంటున్నాను. పార్స్లీ యాడ్ చేసుకున్న వెంటనే ఇది కొత్తిమీర, ఒక టైప్ ఆఫ్ కొత్తిమీర అని అనుకోవచ్చు. దాంట్లో ఉన్న ఫ్రెష్నెస్, ఆ గ్రీన్ కలర్, ఆ ఫ్రెష్నెస్, ఆ ఎక్స్ట్రా కొత్తిమీర గురించి ఇంకా మనకి కంటే ఎవరికి బాగా తెలుస్తుంది. ఆ కొత్తిమీర లాంటి టేస్ట్ ఇస్తుంది అనమాట, డిఫరెంట్ ట్విస్ట్ ఇస్తుంది. సో దీన్ని కూడా యాడ్ చేసుకుందాం. ఇలా లైట్గా వేసుకుంటే అక్కడక్కడ కొంచెం ఇది కూడా రోస్ట్ అయిన తర్వాత ఆ బ్యూటిఫుల్ డార్క్ గ్రీన్ ఇస్తుంది. దట్ ఆల్సో లుక్ నైస్. సో ఎస్, నేను పార్స్లీని కూడా యాడ్ చేసేసుకున్నాను. తర్వాత
ఎంత సీజనింగ్ ఎంత మాట్లాడుకున్నా అందులో ఉప్పు ఉండాలి కదా. ఫస్ట్ ఉప్పు వేసేసుకుందాం. అండ్ నేను ఇక్కడ ఫ్రెష్గా గ్రౌండ్ చేసుకున్న బ్యూటిఫుల్ పెప్పర్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. మనలాగా మనం ఎక్కడైనా మ్యారినేషన్ చేసుకున్న ఏం చేసుకున్న ఫస్ట్ కారపొడి యాడ్ చేసుకుంటాం కదా. ఇంగ్లీష్ కుజీన్లో కారపొడికి అంత ఇంపార్టెన్స్ లేదు, ఈ పెప్పర్కి అంత ఇంపార్టెన్స్ ఉందన్నమాట. సో పెప్పర్ని కూడా యాడ్ చేసేసుకుందాం. తర్వాత నేను ఇందులో కొంచెం థైమ్ని యాడ్ చేసుకున్నాను. థైమ్కి కొంచెం ఆ వామస్ అంటుంటుందని అనుకున్నాం కదా, ఆ ఎక్స్ట్రా స్ట్రాంగ్నెస్ ఏదైతుందో థైమ్ కూడా యాడ్ చేస్తుంది. సో లిటిల్ ఆఫ్ థైమ్. అండ్ ఫైనలీ నేను ఇందులో కొంచెం సెలరీ స్టిక్స్ని యాడ్ చేసుకున్నాను. ఈ స్టిక్స్ ఏవైతున్నాయో దీంట్లో కూడా సెంట్ అండ్ ఫ్లేవర్ ఉంటుంది. బటర్ మంచి ఏమంటారు బేస్ అవుతుంది కాబట్టి దానికి ఇది ప్రాపర్ కాంప్లిమెంట్గా ప్రాపర్ ఫ్లేవర్ తయారు చేసుకుని ఒక పర్ఫెక్ట్ మిక్స్చర్ తయారవుతుంది. సెలరీ స్టిక్స్ దొరకకపోతే ఈ బ్యూటిఫుల్ సండే రోస్ట్ ఎలా తయారు చేసుకోవాలి అని అనుకుంటున్నారా? కొత్తిమీర యాడ్ చేసుకుంటాం కదా పార్స్లీ, లేకపోతే దాని కాడల్ని కూడా యాడ్ చేసేసుకోండి, అది కూడా ఎక్స్ట్రా ఫ్లేవర్ని యాడ్ చేస్తుంది. కానీ కొంచెం డిఫరెంట్ మన కైండ్ ఆఫ్ సండే రోస్ట్ అవుతుంది. దీన్ని కూడా నేను కొంచెం కట్ చేసేసుకుంటున్నాను. సో ఇప్పుడు మనకు తెలిసింది ఏంటంటే ఇంగ్లీష్ కుజీన్లో నీట్గా పద్ధతిగా అన్నీ కట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అన్నీ అలా ఫుల్ ఆఫ్ ఫ్లేవర్స్ ఉండాలి, ఫుల్ ఆఫ్ క్వాలిటీ ఉండాలి, ఫుల్ రిచ్గా ఉండాలి. దాన్ని మంచిగా బ్యూటిఫుల్గా రోస్ట్ చేసుకున్న దానిలో ఉన్న ఫ్లేవర్స్ని బయటకు తీసుకురావాలన్నమాట. సో ఎస్, అన్నీ మిక్స్ చేసిన తర్వాత వేసేసుకున్నాం. కలర్ఫుల్ ఈ గ్రీన్కి ఈ వైట్కి ఆహా భలే ఉంది. సో ఎప్పుడు మనం అంటాం కదా మసాజ్ ఇచ్చుకోవాలన్నమాట, ఇప్పుడు మసాజ్ ఇచ్చే టైం అయింది. దీనికి అప్లై చేస్తూ ఉంటే మనం వేసుకున్న పార్స్లీ కానీ, వెల్లుల్లిపాయలు కానీ, మనం వేసుకున్న థైమ్ కానీ అన్ని బ్యూటిఫుల్గా అనిపిస్తున్నాయి. ఎంత అప్లై చేసేసుకున్నాం ఫుల్ పూర్తిగా. దీన్ని ఎంత బాగా మనం రబ్ చేసుకుంటే దాని ఫ్లేవర్స్ అంత పర్ఫెక్ట్గా మనం ఈ చికెన్లో సింక్ అవుతాయి అన్నమాట, లోపలికి వెళ్ళిపోతాయి అన్నమాట. తర్వాత ఈ పైన స్కిన్ని కూడా దాని లోపల కూడా కొంచెం ఈ మనం వేసుకున్న ఈ హర్బ్ మిక్స్చర్ని కూడా లోపల స్టఫ్ చేసుకోవాలన్నమాట. ఎస్, సో ఇలా లోపల వరకు మనం వేసుకున్న ఈ బటర్ పూర్తిగా వెళ్ళేటట్టుగా మనం రబ్ చేసుకుందాం. అన్ని ఎండ్స్ నీట్గా కవర్ అయ్యేటట్టుగా ఈ మొత్తం ప్రొసీజర్లో అన్ని రఫ్ కట్గా అలా అలా వేసేసుకుంటాం కదా, మొత్తం ఈ ఫ్లేవర్స్ అన్ని ఈ చికెన్లోనే ఉంటాయి. సో ఆ చికెన్కి కావాల్సిన ఫ్లేవర్ అంతా మనం వేసుకున్న ఈ బ్యూటిఫుల్ హర్బ్ మిక్స్చర్ తోటే రాసుకోవాలన్నమాట. సో కొంచెం ఓపిక్గా అన్ని ఎండ్స్ కవర్ అయ్యేటట్టుగా దీన్ని అప్లై చేసేసుకుందాం. సో ఎస్, మనం వేసుకున్నాం కదా ఈ బటర్ అండ్ హర్బ్ మిక్స్చర్ని, అన్ని ఎండ్స్గా నీట్గా కవర్ అయిపోవాలి. ప్రతి ఒక్క కార్నర్ని ఆ బటర్ తోటి మనం కవర్ చేసుకోవాలన్నమాట, మసాజ్ చేసుకోవాలి. దట్ ఇస్ దాట్. ఉట్టి బయటే కాదు ఆ ఫ్లేవర్స్ ఏవైతే ఉన్నాయో లోపల కూడా ఫుల్గా రావాలన్నమాట. లోపల ఇంకా ఎక్స్ట్రా ఫ్లేవర్స్ యాడ్ చేసుకుంటున్నాం కాబట్టి మనం చూస్తున్నాం కదా ఈ ఇంగ్లీష్ టైప్ గ్రాండ్ సండే రోస్ట్, లోపల కూడా కొంచెం ఆ పులుపు, కొంచెం జింక్, కొంచెం దీపం ఉండేటట్టుగా నేను ఇక్కడ ఆరెంజ్ని ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాను. ఆరెంజ్ కూడా లోపల స్టఫ్ చేసుకుంటాను, దాంతోపాటు కొంచెం సాల్ట్ అండ్ పెప్పర్ కూడా లోపల కూడా సీజన్ చేసుకుంటాను అనమాట. సో రోస్ట్ అయినప్పుడు లోపల నుంచి ఫ్లేవర్స్ ఉంటాయి, పైనుంచి ఫ్లేవర్స్ ఉంటాయి, ఫుల్ టేస్టీగా ఉన్న బ్యూటిఫుల్ చికెన్ తయారవుతుంది. సో ఫస్ట్ మనం యాడ్ చేసుకుందాం దీంట్లో కొంచెం సాల్ట్ అండ్ పెప్పర్ని. కొంచెం పెప్పర్ కూడా ఇంత యాడ్ చేసుకుందాం. అండ్ తర్వాత ఈ ఆరెంజ్ సగంకి కట్ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని కూడా మనం లోపల స్టఫ్ చేసుకుందాం. ఇలా చేసుకుంటే ఆరెంజ్తో యాడ్ చేసుకునే ఫ్లేవర్సే కాకుండా ఈ షేప్ ఏదైతుందో అది కూడా నిలుస్తుంది అనమాట. రోస్ట్ అయిపోతే అది ఫ్లాట్గా పడకుండా ఈ ఫ్లేవర్స్ లోపల నుంచి కూడా ఉంటుంది, అది షేప్ అలాగే ఉంటుంది. ఇది ఇలా ఉంటే ఓపెన్ అయిపోయి బయటకు వచ్చేస్తుంది కదా, దీన్ని కట్ చేసుకుని మనం ఇలా కవర్ చేసుకోవాలి. అది కూడా మీకు చేసి చూపిస్తాను. బయటికి అది ఓపెన్ కాకుండా లోపల మనం ఆరెంజ్ స్టఫ్ చేసుకున్నాం కదా, ఒకవేళ చిన్న ఆరెంజ్ అయితే ఫుల్ ఆరెంజ్ని పెట్టేయచ్చు, ఏం పర్వాలేదు, అలా కూడా చేసుకోవచ్చు. దీన్ని ఫస్ట్ ఒక బేకింగ్ ట్రేన్ యూజ్ చేస్తున్నాను. దీన్ని ఫస్ట్ నేను ఆయిల్తో డ్రిజిల్ చేస్తాను. ఆయిల్తో డ్రిజిల్ చేసిన వెంటనే ఏమవుతుందంటే అది బర్న్ కాకుండా కింద నుంచి పైనుంచి ఆయిల్ యాడ్ చేసుకున్న వెంటనే, హీట్ యాడ్ చేసుకున్న వెంటనే, వెజిటబుల్స్ యాడ్ చేసుకున్న వెంటనే ఏమవుతుంది, కుక్ అవుతుంది. పర్ఫెక్ట్గా కుక్ అయ్యేటట్టుగా ఆయిల్ని కూడా ఇలా యాడ్ చేసుకుంటున్నాను. సో నేను ఫస్ట్ ఇక్కడ ఆనియన్స్ని ఇలా లైన్గా పెట్టుకుంటున్నాను అనమాట. అసలు ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఇలా ఎలా చేయాలి అంటే మనం వేసుకున్న వెజిటేబుల్స్ ఏవైతే ఉన్నాయో ఒక బెడ్ లాగా ఫామ్ అవ్వాలి, ఆ తర్వాత చికెన్ని మనం దీని మీద పెట్టుకుంటాం. సో మధ్యలో నేను ఆనియన్స్ యాడ్ చేసేసుకున్నాను, చుట్టూగా రఫ్గా కట్ చేసుకున్న ఈ పొటాటో పీసెస్, తర్వాత కొంచెం క్యారెట్ కూడా యాడ్ చేసేసుకున్నాను ఇప్పుడే. తర్వాత నేను దీని మీద కొంచెం ఆలివ్ ఆయిల్ కూడా డ్రిజిల్ చేస్తున్నాను పైనుంచి. సో అది కింద ఆయిల్తో కింద అతుక్కోకుండా కుక్ అవుతుంది, అండ్ పైన ఆయిల్తో అది ఇంకా పర్ఫెక్ట్గా రోస్ట్ అవుతుంది అనమాట. దీని తర్వాత దీని మీద కొంచెం మనం లైట్గా సాల్ట్ యాడ్ చేసుకుందాం, అండ్ కొంచెం పెప్పర్ని కూడా జస్ట్ లైట్ డస్టింగ్, వెరీ లిటిల్.
నేను దీని మీద ఈ ముందుగా రెడీ చేసుకున్న మన హీరోని నిలబెట్టేసుకుందాం. ఈ బ్యూటిఫుల్ రోజ్మెరీ ఏదైతే ఉందో అది కూడా యాడ్ చేసుకుంటే ఏమవుతుందంటే బోల్డ్ అంత సెంట్, ఈ రోజ్మెరీ సెంట్ కూడా, ఈ ఆయిల్ యాడ్ చేసుకున్నాం కదా వెజిటబుల్స్తో పాటు, అది కూడా కుక్ అయ్యి దాని బ్యూటిఫుల్ సెంట్ని కూడా రిలీజ్ చేసి క్రిస్పీగా తయారవుతుంది, బాగుంటుంది. అది కూడా నేను జస్ట్ సగం స్ప్రిగ్ యాడ్ చేసుకున్నాను. నేను అవెన్ని ఆల్రెడీ 210 degrees ప్రీహీట్ చేసి పెట్టుకున్నాను. ఈ అవెన్లో దీన్ని ఒక 30 to 40 minutes వరకు మనం దీన్ని ప్రాపర్గా రోస్ట్ చేసుకుంటే బ్యూటిఫుల్ సండే రోస్ట్ రెడీ అయిపోతుంది. సో ఇప్పుడు మనం దీన్ని వెంటనే అవెన్లో పాప్ చేసుకుని రెడీ చేసేసుకుందాం. సో మనం చేసుకున్న ఈ బ్యూటిఫుల్ సండే రోస్ట్ అవెన్లో ఉంది. దాని మీద లాస్ట్కి యాడ్ చేసుకున్న రోజ్మెరీ ఏదైతే ఉందో అది కూడా రోస్ట్ అవుతూ ఒక బ్యూటిఫుల్ సెంట్ నా మొత్తం కిచెన్ నిండిపోయింది. అసలు ఇంగ్లాండ్లో అయితే సండే రోస్ట్ ఉందంటే పక్కన నేను చేసే ఈ బ్యూటిఫుల్ యార్క్షైర్ పుడింగ్ ఏదైతే ఉందో దాన్ని కంపల్సరీగా పక్కన పెడతారనమాట. యార్క్షైర్ అనేది ఇంగ్లాండ్లో ఒక ప్లేస్ పేరు అనమాట. సో ఇలా మన ఫేమస్ డిషెస్ ఏవైతే ఉన్నాయో దాని పక్కన ఆ ఏరియా పేరు కూడా వస్తుంది కదా, అంటే యార్క్షైర్ ఏరియా నుంచి వచ్చిన ఈ బ్యూటిఫుల్ యార్క్షైర్ పుడింగ్ని కూడా తయారు చేసేద్దాం. ఇలాగే ఫస్ట్ నేను యాడ్ చేసుకుంటున్నాను ఎగ్స్ని. ఎగ్ వైట్, ఎగ్ యోకర్ని సపరేట్ చేయట్లేదు, హోల్ ఎగ్ని యూజ్ చేస్తున్నాను. అండ్ 1 కాదు 2 eggs యూజ్ చేస్తున్నాను. ఇది ప్రాపర్గా మిక్స్ అయ్యేటట్టుగా మనం మిక్స్ చేసుకుందాం. జస్ట్ మనం వేసుకున్న ఎగ్ వైట్ ఎగ్ యోక్ ఏదైతే ఉందో మిక్స్ అవ్వాలి. చూడండి ఇలా ఉండాలన్నమాట. జస్ట్ పర్ఫెక్ట్గా మనం మిక్స్ చేసేసుకున్నాం. నేను చెప్తున్నాను పుడింగ్ అని, పుడింగ్ అంటే బేక్డ్ ఐటమే కదా. బేక్డ్ ఐటెంలో కంపల్సరీ మనం ఏం యూజ్ చేసుకుంటాం, మైదా యూజ్ చేసుకుంటాం. మైదా ఇంకా పాలు. ఈ మైదా ఇంకా పాలు ఎంత క్వాంటిటీ అని అనుకుంటున్నారా? మైదా అంతా యూస్ చేసుకుంటే పాలు అంతా యూస్ చేసుకోవాలి. సో నేను 1 కప్ మైదా యూస్ చేస్తే 1 కప్ పాలు యూస్ చేసుకుంటున్నాను. దీని గురించి యాడ్ చేసేసుకుందాం. సుజాన్ అండ్ ఇందులో 1 కప్ పాలు కూడా యాడ్ చేసేసుకుందాం. ఇప్పుడు ఎంతవరకు మిక్స్ చేసుకోవాలి అని అనుకుంటే ఆ లంప్స్ ఏవైతుంటాయి, చిన్న చిన్న గడ్డలు ఏవైతుంటే అవి ఏం ఫామ్ కాకుండా మనం దీన్ని మిక్స్ చేసేసుకోవాలన్నమాట. ఈ మిక్సింగ్ వల్ల దాంట్లో ఎయిర్ ఏదైతే ఉందో దాన్ని కూడా ఇన్ఫ్యూజ్ చేస్తున్నాం. అందుకని ఈ పుడ్డింగ్ లాస్ట్కి ఇలా నీట్గా లైట్గా ఎయిరీగా వస్తుంది, అలా బాగా ఉబ్బుతుంది అన్నమాట. మనం ప్రాపర్గా మిక్స్ చేసేసుకోవాలి. ఎంతవరకు మిక్స్ చేసుకోవాలి, కన్సిస్టెన్సీ ఎలా ఉండాలి అని అనుకుంటున్నారా? మీకు ఇప్పుడే చూపిస్తాను. ఒక స్పూన్ తీసుకుని ఇలా తీస్తే ఇలా ఉండాలన్నమాట. మనం స్పూన్ పెడితే అది బయటికి తీస్తే ఇలా నీట్గా కోట్ అవ్వాలి. దీని కోటింగ్ కన్సిస్టెన్సీ అంటారు. ఇలా వస్తే ఇది పర్ఫెక్ట్గా మనం మిక్స్ చేసుకున్నట్టు. జనరల్గా చేసుకునే పుడ్డింగ్స్ కంటే ఈ ప్రొసీజర్ చాలా డిఫరెంట్ ప్రొసీజర్. సో నేను ఈ యార్క్షైర్ పుడ్డింగ్కి యూజ్ చేసేది ఇలాంటి మఫిన్ ప్యాన్ని. దీంట్లోనే నేను కావాల్సిన ఆయిల్ కానీ కావాల్సిన బ్యాటర్ని వేసుకుని అలా పర్ఫెక్ట్గా పొంగేంత వరకు పెట్టుకుంటాను. ఇది జనరల్గా ఎక్కడైనా దొరుకుతుంది, బేకరీ ఐటమ్స్ ఎక్కడైతే అమ్ముతారో అలా కంపల్సరీ ఇది దొరుకుతుంది. కొంచెం ఆలివ్ ఆయిల్తో కింద బేస్ పెట్టుకుందాం అన్నమాట. ఎంతవరకు యాడ్ చేసుకోవాలి అంటే జస్ట్ ఒక బేస్ కొంచెం థిక్గా ఫామ్ అయ్యేంతవరకు యాడ్ చేసుకుంటున్నాను. ఒక 1/2 inch ఉన్నంత థిక్నెస్కి ఆలివ్ ఆయిల్ని యాడ్ చేసుకున్నా. ఇప్పుడు చూస్తే ఇలా సైడ్కి మీకు ఎంత ఫామ్ అవుతుందో అంత ఉంటే పర్ఫెక్ట్గా మనం ఆలివ్ ఆయిల్ యాడ్ చేసుకున్నట్టు. ఈ ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత అవెన్లో పెట్టుకుని దాన్ని హీట్ చేసుకుని బయటికి తీసి తర్వాత మనం దీంట్లో బ్యాటర్ యాడ్ చేసుకుందాం. చిన్న చిన్న పాట్స్లో వేసుకున్న ఈ బ్యూటిఫుల్ ఆయిల్ ఏదైతే ఉందో అది హీట్ అయ్యేంత వరకు ఒక 1 మినిట్ మనం దీన్ని అవెన్లో పెట్టుకుంటే పర్ఫెక్ట్గా హీట్ అవుతుంది. చిన్న చిన్న బబుల్స్ ఫామ్ అవుతాయి, తర్వాత దీంట్లో బ్యాటర్ యాడ్ చేసుకోవాలి. ఈ బ్యాటర్ ఏదైతే ఉందో దాన్ని రన్నీ బ్యాటర్ అంటారు కదా, కొంచెం లిక్విడీగా ఉంది కదా. ఈ బ్యాటర్ని ఇలా కొంచెం కొంచెం స్పూన్తో కాకుండా ఇలా డైరెక్ట్గా అందులో పోసేసుకుంటే ఈవెన్ టెక్స్చర్ వస్తుంది, ఈవెన్గా స్మూత్గా బేక్ అవుతుంది, పర్ఫెక్ట్గా ఉంటుంది. సో నేను ఇలా ఒక జగ్ లాంటి దాంట్లో వేసేసుకుంటున్నాను. నా ఆయిల్ కూడా హీట్ అయిపోయింది, దీన్ని బయటికి తీసి ఈ బ్యూటిఫుల్ పుడింగ్ బ్యాటర్ ఏదైతే ఉందో యాడ్ చేసుకుందాం. ఒక స్పూన్ తీసుకుని మనం దీన్ని ఈ బ్యాటర్ని ఇలా యాడ్ చేసేసుకుందాం. చూపిస్తాను ఎలాగో. వేసిన వెంటనే ఆ సౌండ్ వస్తుంది. ఫైనల్గా ఇంకా కొంచెం బ్యాటర్ మనం వేసుకునేటప్పుడు కొంచెం గ్యాప్ వదిలి మనం ఇలా యాడ్ చేసుకుంటున్నాం. యాడ్ చేసుకుంటే ఏమవుతుందంటే మనం ఇక్కడ ఎగ్ యాడ్ చేసుకున్నాం కదా, ఇంకా మైదా యాడ్ చేసుకున్నాం కదా, పర్ఫెక్ట్గా పొంగి ఇంత థిక్ అవుతుంది అనమాట. అందుకని ఇప్పుడు మనం దీన్ని అవెన్లో పెట్టేసుకుందాం ఒక 10-15 minutes వరకు. ఎస్,
ఈ యార్క్షైర్ పుడింగ్ ఏదైతే ఉందో దాన్ని కంపల్సరీ బండ గుర్తు ఏం గుర్తు పెట్టుకోవాలంటే ఒక్కసారి మనం దీన్ని అవెన్లో పెట్టుకున్నాం అనుకోండి, మళ్ళీ మధ్య మధ్యలో తీసి అవుతుందా లేదా అని చూడొద్దు. అది అలా అయితే హీట్ అవెన్లో ఉన్న హీట్ ఏదైతే ఉందో అది రిలీజ్ అయిపోయి అది ఫ్లాట్గా పడిపోతుంది. ఫస్ట్ ఒక సండే రోస్ట్ తయారు చేసుకున్నాం, దాంట్లో యాడ్ చేసుకున్న డిఫరెంట్ ఫ్లేవర్స్ అండ్ సెంట్స్ తోటి నా మొత్తం కిచెన్ నిండిపోయింది. దీని తర్వాత దానికి పర్ఫెక్ట్ కాంబినేషన్గా ఒక యార్క్షైర్ పుడింగ్ కూడా తయారు చేసుకున్నాం. క్లాసిక్ ఇంగ్లీష్ మీల్ కాబట్టి చికెన్తో పాటు వాళ్ళు కంపల్సరీ పొటాటోస్ పెట్టుకుంటారు. ఎక్కువగా అయితే మ్యాష్ పొటాటోస్ యూజ్ చేస్తారు, కానీ మనం ఆల్రెడీ మ్యాష్ పొటాటోస్ తయారు చేశాం కాబట్టి మనం ఎక్స్పర్ట్స్ కాబట్టి నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నాను బటర్ టాస్డ్ హర్బ్డ్ పొటాటోస్. సో ఇప్పుడు మనం వెంటనే ప్రొసీజర్ స్టార్ట్ చేసేద్దాం. దానికోసం నేను ఆల్రెడీ పొటాటోస్ని బాయిల్ చేసి పక్కన పెట్టుకున్నాను. దీంట్లో ఫస్ట్ మనం బటర్ యాడ్ చేసుకుందాం. బటర్ యాడ్ చేసుకోవడంతో ఆ బ్యూటిఫుల్ బటర్ ఇంకా పొటాటో పర్ఫెక్ట్ కాంబినేషన్ కదా, క్రీమీనెస్ ఈ బటర్ తోటే వస్తుంది. సో బటర్ ఇందులో వేసేసుకుందాం. అండ్ పొటాటోస్ ఏవైతున్నాయో నేను ఆల్మోస్ట్ పర్ఫెక్ట్గా కంప్లీట్గా బాయిల్ అయ్యేంత వరకు బాయిల్ చేసి పెట్టుకున్నాను. ఎందుకు అంటే ఫుల్గా బాయిల్ చేసేస్తే దాన్ని మనం టాస్ చేసుకునేటప్పుడు ఆ షేప్ ఏదైతుందో అది రిటైన్ కాదనమాట. సో జస్ట్ అలా లైట్గా బాయిల్ చేసి పెట్టేసుకుంటే ఆల్మోస్ట్ ఆల్ ఇంకా నెక్స్ట్ స్టేజ్లో పర్ఫెక్ట్గా బాయిల్ అయిపోతుంది అనే టైంకి నేను ఆఫ్ చేసి పెట్టుకున్నాను అనుకోండి, పర్ఫెక్ట్గా బాయిల్ అవుతుంది. నా రెండు పొటాటోస్ని నేను నీట్గా పీల్ చేసి పెట్టేసుకున్నాను. సో ఎస్, నా ఈ బట్టర్ ఏదైతుందో హీట్ అయిపోయింది. దీంట్లో ఈ పొటాటోస్ని నేను చిన్న చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసుకుంటాను. క్యూబ్స్ కట్ చేసుకుంటే ఆ షేప్ కూడా బాగుంటుంది అండ్ అది పర్ఫెక్ట్గా టాస్ అయ్యి క్రిస్పీగా కూడా తయారవుతుంది. దట్ విల్ బి గుడ్. నా ఈ హాట్ బట్టర్లో ఇలా యాడ్ చేసేసుకుందాం. సో ఇది లైట్గా అలా బ్యూటిఫుల్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం దీన్ని లైట్గా ఫ్రై చేసుకుందాం. దీనికి హర్బ్ టాస్ పొటాటోస్ అని అన్నాను కదా, సో హర్బ్స్ ఇప్పుడు యాడ్ చేసుకుందాం. ఫస్ట్ నేను సాల్ట్ అండ్ పెప్పర్ యాడ్ చేసుకుంటాను, తర్వాత మనం ఒక్కొక్క హర్బ్ని యాడ్ చేసుకుంటూ దాని సెంట్ అండ్ ఫ్లేవర్ని ప్రాపర్ ఇంగ్లీష్ స్టైల్ ఫుడ్ లాగా తయారు చేసేసుకుందాం. సాల్ట్ థైమ్ యాడ్ చేసుకున్న వెంటనే డిఫరెంట్ హార్ట్ వస్తుంది కదా. తర్వాత నేను కొంచెం రోజ్మెరీని కూడా యాడ్ చేసుకున్నాను. రోజ్మెరీ, థైమ్ అండ్ కొంచెం ఆరిగానో కూడా యాడ్ చేసుకుందాం. జస్ట్ లైట్గా అలా ఆరిగానో కూడా. ఇక్కడ వరకు మనం యాడ్ చేసుకున్న అన్ని డ్రై హర్బ్స్తో ఇది బ్యూటిఫుల్గా పొటాటోస్ అంతా కోట్ అయ్యింది. ఇంకా ఫ్రెష్నెస్ కోసం, ఇంకా కొంచెం ఎక్స్ట్రా టేస్ట్ కోసం నేను కొంచెం పార్స్లీని కూడా యాడ్ చేసుకుంటున్నాను. పార్స్లీ యాడ్ చేసుకున్న వెంటనే ఆ ఫ్రెష్ గ్రీన్ కలర్ యాడ్ అవుతుంది, ఆ పార్స్లీలో ఉన్న డిఫరెంట్ టేస్ట్ కూడా ఇందులో యాడ్ అవుతుంది. అండ్ ఇప్పుడు స్విచ్ ఆఫ్ చేసేసుకుందాం. లైట్గా కొంచెం పార్స్లీ, బ్యూటిఫుల్. దీని తర్వాత ఇంగ్లీష్ వెజిటేబుల్స్ని కూడా ఇంకా కొంచెం అథెంటిక్గా తయారు చేసుకుందాం. నేను దీంట్లో హర్బ్స్ వేసుకుని దాన్ని కూడా టాస్ చేసుకుని పక్కన పెట్టేసుకుందాం. సో ఇంకొక ప్యాన్ తీసుకోకుండా ఆల్రెడీ మనం ఇందులో ఫ్లేవర్స్ యాడ్ చేసుకున్నాం, మనం ఇందులో కొంచెం పార్స్లీ యాడ్ చేసుకున్నాం. ఆ పొటాటో ఏదైతే కుక్ అవుతుందో దాని ఫ్లేవర్ కూడా రిలీజ్ చేస్తున్నాం కదా ఈ బటర్ ఉన్న ఈ కొంచెం ప్యాన్లోనే, దాంట్లోనే ఇంకా కొంచెం బటర్ యాడ్ చేసుకుని దాన్ని ఇంకా ఫ్లేవర్ఫుల్గా తయారు చేసుకుందాం. సో నేను తయారు చేసుకుంది ఇంగ్లీష్ వెజిటేబుల్స్ అయినా దానికి కొంచెం హర్బ్ టాస్ పొటాటోస్ ఫ్లేవర్ కూడా వస్తుందన్నమాట. సో కొంచెం బటర్ ఇందులో యాడ్ చేసుకుందాం. కొంచెం లో హీట్లో పెట్టుకుని ఇంగ్లీష్ వెజిటేబుల్స్ అని అంటున్నాను కదా అదేంటో మీకు చూపిస్తాను. నేను ఇక్కడ మన ఎక్కువగా యూజ్ చేసే ఈ క్యాప్సికమ్ని యాడ్ చేసుకుంటున్నాను. నేను ఇక్కడ రెడ్ బెల్ పెప్పర్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను అండ్ జుక్కీనీని యాడ్ చేసుకుంటున్నాను. అండ్ ఫైనలీ ఈ యాస్పెరగస్ని యూజ్ చేస్తున్నాను. అసలు ఈ యాస్పెరగస్ ఏంటి అని అనుకుంటున్నారా, ఇది ఇంగ్లీష్ స్టైల్ వెజిటబులే, కొంచెం మన బీన్స్ లాంటి టేస్ట్ వస్తుంది. అండ్ ఎస్, ఇది హెల్త్కి చాలా ఇంపార్టెంట్. ఇన్ఫ్యాక్ట్ ఫారిన్ కంట్రీస్లో ఎవరైనా డైట్ చేస్తున్నారని అనుకుంటే వాళ్ళు కంపల్సరీ ఈ యాస్పెరగస్ని తింటారనమాట. ఇది హెల్త్కి చాలా బాగుంటుంది. దీన్ని ఎక్కువగా కుక్ కూడా చేసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ కొంచెం దీన్ని ఇలా టాస్ చేసుకుంటే, దాని కొంచెం సాల్ట్ అండ్ పెప్పర్తో టాస్ చేసుకుంటే దీన్ని ఇలా తినేయచ్చు అనమాట. అంత హెల్దీగా ఉంటుంది, అంత టేస్టీగా కూడా ఉంటుంది. కొంచెం రెడ్ బెల్ పెప్పర్ తీసుకుందాం, కొంచెం క్యాప్సికమ్, ఒక సగం పీస్ ఆఫ్ జుకీనీ అండ్ మన ఈ త్రీ బ్యూటిఫుల్ రిచ్ ఈ యాస్పరగస్ని కూడా యూజ్ చేద్దాం. పర్ఫెక్ట్. మనం ముందుగానే ఇందులో హర్బ్స్ వేసుకుని పొటాటోస్ వేసుకుని కుక్ చేసుకున్నాం కదా, ఆ ఫ్లేవర్సే ఉంటాయన్నమాట. సో ఆ ఫ్లేవర్స్ మనం వేసుకున్న బటర్ అంతా కలిసి పెట్టేటట్టు పెట్టుకుందాం. ఒకటి తర్వాత ఒకటి కాకుండా అన్ని వెజిటేబుల్స్ వేసేసుకుందాం. బ్యూటిఫుల్.
Nice. So heat koncham penchukunte em avutundante bite edaithundo crispy ga form avutundi aa crispiness kuda touch avutundi. That will be very tasty. So koncham salt add chesukundam. Koncham my favorite pepper. Koncham manam thyme kuda add chesukundam. In fact, ikkada herbs ki em guddi gurtu ante em ledhu. Manam ishtam vachindi add chesukochu. Manam kavalsina flavor ni teesukoneetattu manaku nachina extra herbs ni add chesukunte extra ingredients ni add chesukunte beautiful creamy ga tayar chesukochu anamata. So nen thyme salt and pepper add chesukunanu. Idokka 2 minutes bite crispy ga form avute my perfectly tossed English vegetables ready aipothayi. And add chesukuna potatoes aipoyayi. Chicken lopala perfect ga roast avutundi. Then scent ala ala martu inka beautiful ga tayaraindi. Dantho paatu kavalsina Yorkshire pudding kuda ready aipoyindi. Anni teesi plate chesi indaka nunchi mimmalni oristunna kada ee grand English meal, ee grand English meal adento meeku venne chupistanu. First mana ee vegetables ni pakkana pettesukundam. Wow, beautiful. So, manam vesukunappudu super flat ga undi kada. Ippudu chudandi ila raise ayindi. Perfect. Ila soft and fluffy ga undali. Ila open chesthe crispy ga undali. Ila hollow ga undali. Beautiful. So, this is perfect Yorkshire pudding. Mottam scene anta set chesam hero entry kosam. So, roasted chicken ni kuda din bayataki teesi chupistam ikka ela undi asalu. Beautiful golden color edaithundo adi raavalanamata. Appude idi perfect ga ayipoyinattu. మనం వేసుకున్న బట్టర్ ఏదవుతుందో పర్ఫెక్ట్ గా చికెన్ ని కుక్ చేసి అది కూడా మెల్ట్ అయ్యి కింద వెజిటేబుల్స్ కూడా పర్ఫెక్ట్ గా కుక్ చేసింది. ఒకవేళ నాకు ఇంకా పూర్తిగా ఫ్లేవర్స్ రావాలి అంటే ఆ కింద ఉన్న వెజిటేబుల్స్ ఏవైతే ఉన్నాయో కూడా కుక్ అయ్యాయి కదా పర్ఫెక్ట్ గా, దాన్ని కూడా ప్యూరీ చేసుకుని సాస్ లో కూడా యాడ్ చేసుకోవచ్చు. సో నా ఈ ఫుల్ బ్యూటిఫుల్ సండే మీల్ అయిపోయింది కదా. యోర్క్షైర్ పుడింగ్ అయిపోయింది, హర్బ్ టాస్ పొటాటోస్ అయిపోయి, హర్బ్ టాస్డ్ ఇంగ్లీష్ వెజిటేబుల్స్ అయిపోయి, అని అన్నిటికంటే ముందర ఈ బ్యూటిఫుల్ సండే రోస్ట్ అయిపోయింది. దీని మీద కింద ఆల్రెడీ వెజిటేబుల్స్ అని వేసుకున్నాం కదా, అది కూడా ప్రాపర్ గా రోస్ట్ అయింది కదా. దాన్ని నేను ఇలా ప్యూరీ లాగా చేసి పెట్టుకున్నాను. సో ఈ చికెన్ ఏదైతుందో డ్రైగా కాకుండా అందులో కూడా మనం యాడ్ చేసుకున్న ఆ లిక్విడ్ ఆ సాస్ ఏదైతుందో అది కూడా ఫుల్ ఆఫ్ ఫ్లేవర్ ఉంటుంది, ఫుల్ ఆఫ్ టేస్ట్ ఉంటుంది. దాని గురించి యాడ్ చేసేసుకుందాం. హెల్దీ మీ కలర్ఫుల్ మీల్, ఇలా బ్యూటిఫుల్ సండే ఇంగ్లీష్ మీల్ చేసేసుకుంటే సూపర్ గా ఉంటుంది. అండ్ ఐమ్ షూర్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరు అంటారు వావ్ ఏమి రుచి అని. ప్రతిసారి ఆలివ్ ఆయిల్ వెల్లుల్లిపాయలు ఆలివ్ ఆయిల్ వెల్లుల్లిపాయలు వేసుకుంటున్నాం కదా, కానీ ఈ దేశంలో ఆలివ్ ఆయిల్ అండ్ వెల్లుల్లిపాయలు ప్రపంచవ్యాప్తంగా చాలా ఫేమస్. ఆ దేశమే స్పెయిన్.